చందమామ కథలోని గుణార్జ్యుడి కథ చెప్పుకుందాం పూర్వం గోదావరి తీరాన ఉండిన ప్రతిష్టాన దేశానికి రాజధాని సుప్రతిష్టం అనే నగరం ఆ నగరంలో సోమశర్మ అనే బ్రాహ్మణుడు ఉండేవాడు ఆయనకు ఇద్దరు కుమారులు శృతార్థ అనే కుమార్తె ఉండేవారు శృతార్థ అన్నలకు తెలియకుండా కీర్తిసేనుడనే సేనుడనే నాగకుమారుణ్ణి గాంధర్వ వివాహం చేసుకుని గుణార్డు కుమారుణ్ణి కన్నది గుణాడ్యుడు పసివాడై ఉండగానే తల్లి మేనమామలు చనిపోయారు అప్పుడు ఆ కుర్రవాడు దక్షిణ దేశానికి పోయి సకల విద్యలు నేర్చి కీర్తిమంతుడై అనేక మంది శిష్యులను సంపాదించుకుని వారితో కూడా సుప్రతిష్ఠితానికి తిరిగి వచ్చాడు ఆ సమయంలో ఆ నగరాన్ని శాతవాహన మహారాజు ఏలుతున్నాడు నగరమంతా నాగరికతతోనూ సుఖ సంపదలతోనూ తులతూగుతున్నది గుణార్జుడు రాజభవనానికి వెళ్ళి తన రాక గురించి శిష్యుల ద్వారా వర్తమానం పంపాడు అతన్ని ఆస్థానంలోకి రమ్మన్నారు గుణార్జ్యుడు శాతవాహన మహారాజును ఆశీర్వదించాడు మహారాజు రత్నసింహాసనం పైన దేవేంద్రుడిలాగా కూర్చుని ఉన్నాడు ఆయన చుట్టూ ఉండిన సభికులు గుణార్జ్యుడి ప్రతిష్ట గురించి రాజుకు తెలిపారు శాతవాహనుడు సంతోషించి గుణార్జుడిని తన మంత్రిగా నియమించాడు గురునాడ్యుడు పెళ్లి చేసుకుని అక్కడనే సుఖంగా జీవించసాగాడు ఈ శాతవాహనుడు దీపకర్ణి అనే రాజుకు దొరికిన పిల్లవాడు దీపకర్ణి రాజు భార్య పాము కరిచి చనిపోగా ఆమె మీది ప్రేమ చేత రాజు మళ్ళీ పెళ్లాడలేదు కానీ తన అనంతరం రాజు కావడానికి కొడుకులేడే అన్న చింత ఆయనను బాధిస్తూ వచ్చింది ఇలా ఉండగా ఒకనాడు దీపకర్ణి వేటాడుతూ అరణ్యంలో చాలా దూరం వెళ్ళాడు అక్కడ మిట్ట మధ్యాహ్నం వేళ ఒక సింహం మీద ఎక్కి వెళుతున్న ఒక కుర్రవాడు కనిపించాడు ఆ సింహం ఎండకు దప్పికొని ఉండడం చేత బాలు ఒక కొలను పక్క దింపి కొలనులో నీళ్లు తాగబోయింది ఆ సమయంలో రాజు సింహాన్ని బాణంతో కొట్టాడు ఆ కుర్రవాడికి శాతవాహనుడని పేరు పెట్టి దీపకర్ణి పెంచి పెద్దవాణ్ణి చేశాడు తరువాత శాతవాహనుడు రాజ్యాభిషిక్తుడై పెద్ద సామ్రాజ్యానికి చక్రవర్తి అయ్యాడు అయితే శాతవాహనుడికి సంస్కృతం రాదు పాండిత్యం లేదు ఇందువల్ల ఆయనకు చిన్న పరాభవం జరిగింది ఒకనాడు శాతవాహనుడు తన రాణులతో వనవిహారం చేసి జలక్రీడలాడుతూ ఒక రాణిపై నీళ్లు కొట్టి పీడించసాగాడు ఆమె అప్పటికే చాలా బడలి ఉండడం చేత రాజా నన్ను నీటితో కొట్టకు అనడానికి సంస్కృతంలో రాజన్ మోదకై స్థాడయ అన్నది ఈ మాటను సందులు విడదీస్తే మా ఉదకై తాడయ అవుతుంది కానీ రాజుకు సంస్కృతం రాని కారణం చేత తన రాణి మోదకాలు అంటే లడ్డూలు కావాలంటున్నదనుకొని నౌకర్ల చేత లడ్డూలు తెప్పించాడు వాటిని చూసి ఆ రాణి నవ్వి నీకు సంస్కృత సందులు కూడా తెలియవా అని ఆక్షేపించింది ఈ ఆక్షేపణ అవమానంతో శాతవాహనుడు కుంగిపోయి తిండి కూడా మాని మనో వ్యాధి పాలయ్యాడు రాజుకు ఆకస్మికంగా కలిగిన ఈ స్థితి అర్థం కాక అందరూ దిగులు పడ్డారు శర్వవర్మ అనే మేధావి ఒకడు రాజు కొలువులో ఉన్నాడు ఆయన గుణార్జుడు కలిసి రాజు యొక్క మనో వ్యాధికి కారణం ఆరా తీశారు వారు రాజు వద్దకు వెళ్ళి నిజం తెలుసుకున్నారు శాతవాహనుడు గుణార్జుడితో అయ్యా శ్రద్ధగా చదువుకున్నవాడు పండితుడు కావడానికి ఎంతకాలం పడుతుంది అన్నాడు మహారాజా వ్యాకరణం అన్ని విద్యలకు మూలం దానిని సామాన్యులు పన్నెండేళ్ళు చదువుతారు నేను మీకు ఆరేళ్లలో చెబుతాను అన్నాడు గుణార్జుడు వెంటనే శర్వవర్మ మహారాజా నేను మిమ్మల్ని ఆరు నెలల్లో పండితుని చేసేస్తాను అన్నాడు గుణార్జుడు ఈ మాట విని మండిపడి నీవే అలా చేయగలిగితే నేను మానవులు వాడుక చేసే సంస్కృత ప్రాకృతిక దేశ భాషలు మూడింటిలోనూ మాట్లాడడం మానేస్తాను అని ప్రతిజ్ఞ చేశాడు నేను ఆరు మాసాలలో రాజును పండితుడిగా చేయలేకపోతే పన్నెండేళ్ల పాటు నీ పాదరక్షలు నెత్తిన పెట్టుకుని మోస్తాను అని శర్వవర్మ ఎదురు ప్రతిజ్ఞ చేశాడు ఈ ఇద్దరి వాగ్వాదంలో రాజుకు తాను పండితుడవుతానన్న ధైర్యం చిక్కింది ఆరు నెలలలో పాండిత్యం సంపాదించడం ఎవరికీ సాధ్యం కాదని సర్వవర్మ ఎరుగును అయినప్పటికీ అది సాధ్యం చేస్తానని ప్రతిజ్ఞ చేశాక ఆయనకు పుట్టెడు దిగులు పట్టుకున్నది ఆయన తన ఇంటికి వెళ్ళి భార్యతో తాను చేసిన అసాధ్య ప్రతిజ్ఞ గురించి చెప్పాడు మీరు ఈ చిక్కు నుంచి బయటపడాలంటే కుమారస్వామి తప్ప మరెవరూ తోడ్పడలేరు ఆయన అనుగ్రహం పొందండి అని భార్య చెప్పింది భార్య సలహా ప్రకారం శర్వవర్మ మర్నాడు చీకటితోనే లేచి కుమార క్షేత్రానికి బయలుదేరి వెళ్ళాడు అక్కడ ఆయన నిరాహారిగా ఉంటూ తీవ్రమైన తపస్సు చేసి కుమారస్వామిని మెప్పించి ప్రత్యక్షం చేసుకుని రాజు ఏమి చదువుకోకుండానే పండితుడయ్యేటట్టు వరం పొందాడు రాజుకు సకల విద్యలు అలబడ్డాయని తెలిసి ప్రజలు తమ ఇళ్లపై జెండాలు ఎగరవేసి ఉత్సవం చేసుకున్నారు శాతవాహనుడు సర్వవర్మను తన గురువుగా భావించి పూజించి నర్మదా తీరానగల బరుకచ్చప దేశానికి ఆయనను రాజుగా చేశాడు తనకు పాండిత్యం లేదని నవ్విన రాణిని పట్టపురాణిగా చేసుకున్నాడు రాజభవనంలో గొప్ప సభ జరిగింది అందులో ఒక బ్రాహ్మడు తాను రచించిన ఒకటి చదవగా శాతవాహనుడు దానికి అర్థం చెప్పాడు సభికులు హర్షద్వాణాలు చేశారు గుణాడ్యుడు ఓడిపోయాడు అతను ఇక సంస్కృత ప్రాకృతిక దేశ భాషలలో మాట్లాడడానికి లేదు మౌనంగా ఉండి అతను రాచకార్యాలు ఎలా చూస్తాడు అందుకని మధ్యాహ్నం వేళ సభ చాలించే సమయాన అతను రాజుగారికి వెళ్ళి వస్తానని సంజ్ఞ చేసి సెలవు పుచ్చుకున్నాడు తరువాత అతను ఇద్దరు శిష్యులను మాత్రం వెంటబెట్టుకుని తపస్సు చేసుకునే ఉద్దేశంతో వింద్యారణ్యాలలోకి వెళ్ళిపోయాడు అక్కడ అతనికి పిశాచాలు కనబడ్డాయి గుణాడ్యుడు ఆ పిశాచాల భాష వింటూ దానిని నేర్చుకుని మౌనం మానేసి ఆ పైశాచిక భాషలో మాట్లాడన ఆరంభించాడు ఈ వింధ్యారణ్యంలోనే ఒక మర్రి చెట్టు కింద పిశాచాల రాజైన కానభూతి ఉంటున్నాడు ఈ కానభూతిని గుణాఢ్యుడు కలుసుకొని పిశాచాల భాషలో కుశల ప్రశ్నలు వేశాడు ఇద్దరికీ స్నేహమైంది కానభూతి గుణాఢ్యుడికి తన పైశాచి భాషలో ఏడు కథలు చెప్పాడు వాటిని గుణార్జ్యుడు అదే భాషలో ఏడేళ్ళ పాటు తన రక్తంతో రచించి ఏడు లక్షల గ్రంథం తయారు చేశాడు గుణాఢ్యుడి శిష్యులైన గుణదేవుడు నందిదేవుడు అనేవారు ఈ గ్రంథాన్ని సాతవాహన మహారాజుకు అర్పించడం మంచిదని సలహా ఇచ్చారు గుణాఢ్యుడు అందుకు సమ్మతించి తన గ్రంథాన్ని తన శిష్యులకిచ్చి శాతవాహనుడి వద్దకు పంపించాడు తాను మాత్రం నగరంలోని ఒక ఉద్యానవనంలో రహస్యంగా కూర్చున్నాడు గురుణాడ్యుడి శిష్యులు గ్రంథాన్ని రాజుకు సమర్పించారు రాజు దాన్ని చూసి గ్రంథం చూడబోతే ఇంత ఉన్నది ఇదేం భాష ఈ రక్తాక్షరాలేమిటి ఇది పాడుకథగా ఉన్నదే అన్నాడు శిష్యులు ఆ గ్రంథాన్ని తిరిగి పుచ్చుకొని ఉద్యానంలో ఉన్న తమ గురువుగారి వద్దకు వెళ్ళి జరిగిన సంగతి చెప్పారు గుణార్జుడు కుంగిపోయాడు అతను తన శిష్యులతో సహా సమీపాన ఉన్న పర్వతానికి వెళ్ళి అక్కడ ఒక అగ్నిగుండం చేసి తన గ్రంథంలోని ఒక్కొక్క పత్రాన్ని పైకి చదివి ఆ అగ్నిగుండంలో వేయసాగాడు గుణార్జుడు చదివే గ్రంథాన్ని వినడానికి ఆ చుట్టుపక్కల గల పశుపక్షాదులన్నీ తిండి మాని వచ్చి చుట్టూ మూగాయట కొంతకాలానికి శాతవాహనుడికి నీరసం పట్టుకున్నది వైద్యులు పరీక్షించి రాజుగారు తినే వేట మాంసం బలహీనంగా ఉంటున్నదని తేల్చారు వేట మృగాలు నీరసించడానికి కారణం అవి తిండి మాని గుణాడ్యుడి రచన వింటూ ఉండడమేనని తెలిసింది అదే గ్రంథాన్ని తనకు గుణాడ్యుడు పంపినప్పుడు తాను స్వీకరించనందుకు శాతవాహనుడు పశ్చాత్తాపడి తానే స్వయంగా బయలుదేరి గుణాడ్యుడు ఉండే చోటుకి వెళ్ళి ఆ గ్రంథాన్ని తనకిమ్మని ప్రాధేయపడ్డాడట అప్పటికి ఆరు లక్షల గ్రంథం కాలిపోయి లక్ష గ్రంథం మాత్రం మిగిలిందట అదే బృహత్ కథ ఈనాటికి ప్రసిద్ధంగా ఉన్నది కథ సమాప్తం శుభం